టైటిల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రైటర్ వక్కంత వంశీ డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా నా పేరు సూర్య. దీని క్యాప్షన్ నా ఇల్లు ఇండియా. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 2వ తేదీన మొదలైంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ను భలే సైలెంట్ గా స్టార్ట్ చేసేసిన మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మరో విషయం చెబుతున్నాడు. అదేమిటంటే ఈ ఆగస్టు 15వ తేదీన ఒక గిఫ్ట్ ఇస్తున్నాడట. అవును, నా పేరు సూర్య సినిమాకు సంబంధించి ఒక గిఫ్ట్ ఏదో ఆగస్టు 15వ తేదీన వస్తోందట. విశాల్ శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక సైనికుడిగా నటిస్తున్నాడు. గతంలో ఏదో ఆర్మీ రిటర్న్ అంటూ ఒక క్యారెక్టర్ చేశాడు, కానీ పూర్తి స్థాయిలో సైనికుడిగా మాత్రం కనిపించలేదు. ఇక ఇప్పుడు నా పేరు సూర్య సినిమాలో మాత్రం దేశభక్తికి సంబంధించిన కాన్సెప్ట్ ఉండడంతో అమెరికాకు చెందిన ఒక ట్రైనర్ ను పిలిపించుకుని ఒక ఫిట్ సైనికుడిలా ఆర్మీ జవాన్లా మారిపోబోతున్నాడు. మరి ఇంతకీ ఆగస్టు 15వ తేదీన ఏ గిఫ్ట్ ఇస్తాడు? ఏదైనా సాంగ్ రిలీజ్ చేస్తాడా? లేదంటే జవాన్ అవతార్ లో ఏదైనా ఫోటో షూట్ చేసి తన దేశభక్తిని చాటుకుంటాడా? ఏది ఏమైనా కూడా ఒక సినిమాను షూటింగ్ మొదలు పెట్టిన రోజు నుండే ప్రమోట్ చేయాలని అల్లు అర్జున్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ దగ్గర నుంచి నేర్చుకున్నట్టున్నాడు. కాకపోతే డీజే తరహాలో వివాదాస్పదం చేసుకోకుండా ఈసారి అన్ని తరహా ప్రేక్షకులను అలరిస్తాడని కోరుకుందాం. మరిక ఆగస్టు 15వ తేదీన బన్నీ గిఫ్ట్ ఇస్తున్నాడన్న ఆసక్తికర విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ను మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి.